సాధారణంగా అర్జునమ్మ బ్లెస్సింగ్స్ ఇస్తే తప్పితే జగదీష్ బయటికి వెళ్ళే పని చేయడు అలాగే నానికి కూడా ఒక సెంటిమెంట్ ఉంది ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అది ఒక ఆడియో ఫంక్షన్ అవ్వచ్చు డబ్బింగ్ అవ్వచ్చు రిలీజ్ రోజు అవ్వచ్చు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకొని కానీ బయటికి వెళ్ళను అయితే ఈరోజు రాజమండ్రిలో స్టార్ట్ చేస్తున్నాం ఆ ప్రమోషన్స్ ఇక్కడ రాజమండ్రి అమ్మలో బ్లెస్సింగ్ తీసుకోకపోతే ఎలా అందరూ బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయని తెలుసు కానీ పర్సనల్ గా వెళ్ళి ఎవరో ఒకరి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి ఒక అమ్మ దగ్గర నుంచి ఎవరి దగ్గర కుంకుమందా కుంకుమ మన మేకపాల దగ్గర మా నాని గారికి మా టక్ జగదీష్ కి ఎలా బ్లెస్సింగ్స్ అందాయి విషింగ్ నాని గారు అండ్ ది టీమ్ ఆఫ్ టక్ జగదీష్ ఆల్ ది వెరీ బెస్ట్ థాంక్యూ సో మచ్ నాని గారు యు ఆర్ వెరీ 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 స్వీట్ యా యా రైట్ సో ముందుగా బ్లెస్సింగ్స్ అందాయి మా నాన్నగారికి ఆహా ఆ మీసం బొట్టు భలే సెట్ అయింది సార్ లాస్ట్ ఫైనల్ గా మీ అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నా చాలా మంది నన్ను అడుగుతుంటారు ఏంటి నాని ఫ్యాన్స్ అది పట్టించుకోడు ఏంటి అనుకుంటారు బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇంకా చేయమని చాలా మంది అంటుంటారు నాతో అండ్ నాకు నేను షూటింగ్స్ లో ఉన్నప్పుడు నా ఫ్యాన్స్ ఇక్కడ ఆఫీస్కి వెళ్ళారు ఏదైనా ఫంక్షన్స్ దగ్గర వచ్చారు పాపం ఫోటో దొరకలేదు ఇలాంటివన్నీ విన్నప్పుడు నాకు అనిపిస్తుంటుంది ఏమనుకుంటున్నారు అభిమానులని మా వాడి ఇంతేనా మీరు పట్టించుకోడా మన ఎంకరేజ్ చేయడా ట్విట్టర్లో కూడా అప్పుడప్పుడు కామెంట్స్ చూసినప్పుడు అనిపిస్తుంటుంది ఈరోజు చెప్తున్నాను చేయను ఇప్పుడే కాదు ఎప్పటికీ చేయను ఎందుకు చేయను తెలుసా మిగతా వాళ్ళు కోరుకున్నట్టు ఫ్యాన్స్ నుంచి నేను కోరుకునేది మీరు అల్లరి చేయటం మీరు వేరే వాళ్ళతో గొడవ పట్టడము మీరు కట్అవుట్లు పెట్టడము పాలాభిషేకాలు చేయటమో కాదు మా అమ్మ నాన్న లాగా మీరందరూ నన్ను చూసి గర్వపడాలని కోరుకుంటున్నాను అండ్ మీరు గర్వపడేలా ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటానని ఈరోజు మీకు ప్రామిస్ చేస్తున్నాను ఇప్పుడు మన నన్ను చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇటుకు మాత్రమే కనపడుతుందేమో కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు గోడ కనపడుతుంది సాలిడ్ గా బుల్డోజర్ వచ్చినా సరే టచ్ చేయలేవు మీరున్నంత వరకు మీ మనసులో నేనున్నంత వరకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సల్ రాజమండ్రి థ్యాంక్ యూ సో మచ్